అనంతపురం జిల్లా పెదవడుగూరు మండల కేంద్రమైన పెదవడుగూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఆవుల నాంపల్లి కేశవరెడ్డి, మండల కన్వీనర్ కొండూరు కేశవరెడ్డిలు మాట్లాడుతూ 1982లో టీడీపీని స్థాపించడం జరిగిందని, ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసి తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపించిన వ్యక్తి ఎన్టీ రామారావు అని కొనియాడారు. అలాగే ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నాయకులు కార్యకర్తలు ఉద్యమించాలని, తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పెదవడుగూరు టీడీపీ కార్యాలయమందు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఆనందాలతో ఉత్సాహాలతో జరుపుకున్నాము. ఈరోజు 1922 మార్చి 29వ తేదీన పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ఆ రోజు నుండి అనతి కాలంలోనే 8 నెలల కాలంలోనే పార్టీ అధికారంలోకి వచ్చి ఎనలేని సేవలు మన ప్రియతమ నాయకుడు అందించాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్దవడుగురు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నాయకుల కార్యకర్తల సమక్షంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1982 మార్చి 29వ తారీఖున దివంగత నేతలు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. మరి పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే, అంటే సుమారు 9 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించి మరి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకుని వచ్చి మరి ఆంధ్ర రాష్ట్రానికి